దాచేపల్లి మండలంలోని మాచర్ల క్రాస్ రోడ్ వద్ద గల కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆలయ ధర్మకర్త పల్లపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా నవరాత్రుల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నడుగుడి మార్కెట్ యార్డ్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మునుగ నిమ్మయ్య, తంగెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహన భక్తు సహన ఉగ్నస్సు సహ వీర్యం గర్వాభవై తేజస్సునవధీతమస్సు మా పితృషావై. ఓం శాంతి శాంతి శాంతి. నమః పార్వతి శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణే నమోస్తుతే. నమః పార్వతీపతే హర హర మహాదేవ హర శంభో నిగ్ర నమస్తేయస్తం భగవాన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాళాగ్నిరుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః. అఘోరే ద్యోతఘోరే ద్యోఘోరఘోరపరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో. నాన్నగారు పల్లపు చెన్నపాయలం గారు అమ్మవారి మీద భక్తి తోటి ఇక్కడ గుడి నిర్మాణం చేయడం జరిగింది. అది కొనసాగింపుగా ఆయన కొడుకుగా నా వంతు నేను చేతనంత వరకు అమ్మవారు ఇచ్చే శక్తి వరకు ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలు నవరాత్రులు ఘనంగా చేస్తూ అలాగే రెండేళ్ళకు ఒకసారి అన్నదానం అమ్మవారి ఉత్సవ విగ్రహం జరుగుతుంది. దానిలో భాగం అంతకుముందు గౌరవ శాసనసభ్యుల గారి తోటి వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం అమ్మవారి ఊరేగింపు జరిగింది. అదే రకంగా ఈ సంవత్సరం కూడా సార్ మాకు అన్నదాన కార్యక్రమం అమ్మవారి ఊరేగింపు పండుగ రోజు సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా ఉంటుంది. అమ్మవారి గత 40 సంవత్సరాల క్రితం యాడ్ ప్రిన్సెస్లో ఉన్నటువంటి పల్లపు చిల్లపాలెం వారు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. వారు కుమారుడైనటువంటి పల్లపు వెంకటేశ్వర గారు ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏటా కూడా ఇక్కడ పూజలు నిర్వహించడం, ఈ 9 రోజులు అమ్మవారికి కావాల్సిన అలంకారాలు మొత్తం కూడా ధనవంతుగా చూపిస్తారు. అలాగే భగవంతుడు కూడా ఈ యొక్క 9 రోజులు అనేక అవతారాల్లో ప్రదర్శిస్తారు. అందరికి కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని వారు ప్రతి ఏటా కూడా కొన్ని 100,000 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని. మా పల్నాడు ప్రాంతంలో గత 40-50 సంవత్సరాల నుంచి కూడా చిన్నపాలెం గారు వారి కుమారులు వెంకటేశ్వర్లు గారు కార్యక్రమాన్ని చేపట్టడం కాకుండా ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి అలాగే భక్తులందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో దేవీ నవరాత్రులు 9 రోజులు నవరాత్రులు చేసుకొని విజయదశమి రోజున భోజనాలు పెట్టాడు నానవాయిదీ గౌరవ శాసనసభ్యులుగా ఇన్వైట్ చేసి బురదాల శాసనసభ్యులు ఎర్రతనేని శ్రీనివాసం పిలవడం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. అలానే వీరు చేసేటువంటి కార్యక్రమాలు జనాల కోసం వారి కుటుంబం కోసం వర్షాభావం మనకు లేదు కాబట్టి ఈ 9 రోజులు కూడా ఈ నవరాత్రుల్లో వాళ్ళు వరుణ దేవుని కూడా ప్రార్థించడం జరుగుతూ ఉంది. రేపు కనీసం 17వ తారీఖు అని 18వ తారీఖు అని నిమజ్జనం ఉంది కాబట్టి ఆ రోజన్న భారీ వర్షం పడాలని మొక్కోవడం జరిగింది వెంకటేశ్వర గారు. అది ఖచ్చితంగా నిర్వహణ కోరుకుంటూ వారి కుటుంబ సంబంధాలను కూడా అభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగుతూ కోరుతాము.